हाई हलो नमस्ते वेलकम बैक टू मई चैनल नीन मी गणेश सो मेरंदर एला कामेंट सैक्न कामेंट नीन चाला बहुत सो मेरंदर बहुत मनस्फूर्ति को मनमे प्रस्तम ताड़ेपत्र अनंतपुर वरकन नेशनल हाईवे रोड वर्क चूड़ा चाल चला बहुत डेवलपमेंट स्टार्ट मत चूसर क्या ब्रिज वर्क अंत फ्लैओवर मत वर्क इवीं चूसर कदाधे ब्रिज वर्क स्टार्ट अंत मन ताड़पत्र अनपुर सिंगनमलम दट अंड बुक्र समुद्र अंड रेडपल्ली कदा इवीं ग्रमलते मतमंत हाईवे वर्क चाल चाल स्पीड डेवलपमेंट वर्क स्टार्टो वीडियो फुल फ्यूचर अंत मनमे ताड़पत्र वस्तना बस जर्नी चस्ता बस जर्नी फ्रंट सीट अवेलबल बैक सीट अंत बैक विंडो नीचे वीडियो रूप में चूपान बैक विंडो नीचे मत व्यू आफ स्टाइल चूपा वीडियो कोई इबंधक वीडियो चूस्ते मतम अटे मन की ताड़पत्र अनपुर वरकड़ी रोड वर्क गमन इपड़ी गमनते नीन वन मंत अवतना रोड ट्रावल वन मंत बिफोर मैं आलरे वीडियो चयन जी अड़क इपड़ी चाल चाल चेजेस मतम चाल डेवलपमेंट वर्कल चाल चाल स्पीड सेंट्रल गवर्नमेंट मतमंत वर्क ऐक्टिविटे चाल स्पीड चूस्टे मिशनरी पेटे प्रीवियो रोडस प्रीवियस रोड ओल्ड रोडस अवी रोड मतमंत डिमोलिशन अटे अवी रोड डिमोलिश वेस्टेज मेटीरियल अद्त रिमूव न्यू कंस्ट्रक्शन वर्क ऐक्टिविटेस मतमंत स्टार्ट चूड़ा మొత్తమన్నీ రూపురేఖలు మార్చేస్తున్నారు చూసి పెద్ద పెద్ద బ్రిడ్జ్ వర్క్స్ అండర్ గ్రౌండ్ వర్క్స్ ఇవన్నీ అన్నమాట మీరు గాని ఒక్కసారి గాని అనంతపురం వరకు అనంతపురం తాడిపత్రి ట్రావెల్ చేసినా ఒకవేళ తాడిపత్రి అనంతపురం ట్రావెల్ చేసినా మీకైతే ఇవి ఇక్కడున్న ప్రస్తుత స్టేటస్ యాక్టివిటీ ఆఫ్ వ్యూ ఆఫ్ ఏదైతే వర్క్ యాక్టివ్ అవుతుందో అవన్నీ మీకైతే కళ్ళ కొట్టినట్టుగా కనిపిస్తాయి అన్నమాట మాక్సిమం మీకైతే నాకు తెలిసినంత వరకు నేనైతే మాత్రం చాలా రోజుల తర్వాత అయితే డిప్యూటేషన్ మీద కడప వెళ్ళినప్పుడు చూసారు ఇక్కడ మిషనరీ ఏదైతే పాత బీటే ఉందో చూసారా పాత ఓల్డ్ బీటీ అన్నమాట ఏదైతే తార్ రోడ్ ఉందో బీటీ నుంచి రోడ్ అనేది రిమూవ్ చేస్తాను రిమూవ్ చేసేసి వెంటనే టిప్పర్లు అన్నమాట అన్లోడ్ చేసేసి అవంతా రిమూవ్ చేసి లేయింగ్ అంతా మాత్రం చేస్తాను అన్నమాట చూసారు మొత్తం న్యూ బీటీ లేయింగ్ అయితే మొత్తం లేయింగ్ వేసేసారన్నమాట మొత్తం రోడ్డు వైడ్ చాలా చాలా పెద్దగా పెంచుతున్నాం అన్నమాట సిక్స్ లేన్స్ అంటున్నారు చూడాలి మాక్సిమం ఎంతవరకు వర్క్ యాక్టివిటీ జరుగుతుందన్నమాట ఎప్పటికప్పుడు నేనేది ఖచ్చితంగా నేను కడప డిప్రెషన్ వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఈ వీడియో రూపంలో చూపిస్తున్నాను మ్యాక్సిమం మీకు ఈ వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ బెల్ ఐకన్ అన్నమాట నేను చేసే ప్రతి వీడియో మీకైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట సో మనమైతే ప్రస్తుతం బస్ జర్నీ చేస్తానన్నమాట మీరు చూడొచ్చు ఇదంతా అన్నమాట మీరు కానీ ఒకసారి కానీ ఏదైతే ఈ రోడ్డు ఉంది ఈ ట్రావెల్ ఈ రోడ్లో ప్రస్తుతం ట్రావెల్ చేస్తుంటే మీరే ఆశ్చర్యపోతారన్నమాట ఏంటి ఇంతలా డెవలప్మెంట్ జరిగిందా అనే ఆ విధంగా మీరైతే ఖచ్చితంగా అయితే ఇంప్రెస్ అవుతారన్నమాట నానైతే ఫస్ట్ టైం అసలు ఇంప్రెస్ ఎందుకంటే వన్ మంత్లో ఇంత యాక్టివిటీ ఆఫ్ వర్క్ ఇంత క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇంత త్వరగా అవుట్పుట్ అనేది అందించడం నాకైతే చాలా సంతోషంగా ఉంది అది కూడా ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నమాట ఎందుకంటే మన అనంతపురం ఎంతలా డెవలప్మెంట్ చేసిందో మీకు తెలిసిందే దాని తగ్గట్టుగానే ఇక్కడ ఈ నేషనల్ హైవే 540 ఏదో 540D ఏదో ఈ హైవే వర్క్స్ కూడా ప్రాపర్ వేలో అయితే వర్క్ అనేది ముందుకు తీసుకెళ్తుంది అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడొచ్చు మొత్తం అంతా గమనించేసినట్టయితే ఎంత అన్నమాట తాడిపత్రి నుంచి మనకి మొత్తం అన్ని చాలా చాలా చిన్న చిన్న ఏరియాలు మొత్తం అన్ని కవర్ చేసుకుంటూ ప్రాపర్ వెళ్ళైతే వర్క్స్ అయితే డే బై డే అయితే ఇంప్లిమెంట్ చేసుకుంటూ డే అండ్ నైట్ అయితే కష్టపడతాను సార్ నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత త్వరగా ఇంత మంచి అవుట్పుట్ రావాలంటే చిన్న విషయం కాదు ఎంతలా కష్టపడితే ఎంతలా ఇంజనీర్స్ అందరూ ప్రయత్నిస్తేనే దాన్ని తగ్గట్టు మంచి అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట అవుట్పుట్ తగ్గట్టే వర్క్స్ యాక్టివిటీ అయితే చాలా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ అంతా అన్నమాట మనం ఇప్పుడైతే ఈ వీడియో అయితే పార్ట్ వన్ పార్ట్ టూలోకి అయితే రిలీజ్ చేస్తున్నాం ప్రస్తుతం మనమైతే సింగనమలయ వరకు అన్నమాట అంటే తాడిపత్రి నుంచి మన సింగనమలయ వరకు అయితే ప్రస్తుతం రోడ్ వర్క్స్ మొత్తం అని కూడా ఈ వీడియోలు చూపిస్తున్నాను ఎందుకంటే మొత్తం యాప్ స్టోల్స్ అయితే చాలా లెంతీగా అయిపోతుందన్నమాట లెంతీ అయిపోతుంది సో అందుకనిసే నేనైతే ఒక ఎయిట్ మినిట్స్ వరకు అయితే ఈ వీడియోని అయితే కన్వర్ట్ చేసేసి 8-9 minutes వరకు మ్యాక్సిమం చూపిస్తాను సో మ్యాక్సిమం ప్రస్తుత స్టేటస్ అన్నమాట రోడ్ వర్క్స్ కానీ డ్రైన్ వర్క్స్ కానీ మొత్తం అంతా కూడా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మొత్తం త్రోఅవుట్ అన్నమాట సో ఎందుకంటే చాలామంది అయితే అడుగుతున్నారు అన్న మనకి 540D రోడ్ వర్క్స్ అప్డేట్ ఇవ్వండి చాలామంది చాలా సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు ఖచ్చితంగా ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది అన్నమాట ఎందుకంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ మనం ఎంత దూరం వెళ్తా తెలుసు కాకపోతే ఎందుకంటే నాకు
ఈ డిప్రెషన్ మీద వెళ్ళడం వల్ల కొన్ని యాక్టివిటీ ఆ ఊరుకున్న వాళ్ళు ఖచ్చితంగా నేనే తీయడానికి అవ్వట్లేదు. అందువల్ల కొన్నిసార్లు డిలే అవుతుంది. డిలే అయినా కానీ మంచి అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు ముందుకు తీసుకురావడానికి నేను ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటానన్నమాట. మీకు తెలుసు చూసారు కదా ఇవన్నీ అన్నమాట. బ్రిడ్జ్ వర్క్స్ కానీ ఏవైతే పైప్ కలవర్ కానీ బాక్స్ కలవర్లు కానీ రోడ్ వర్క్స్ కానీ మొత్తం అంతా గ్రావెల్ ఫిల్లింగ్ చేసి ఏవైతే ఓల్డ్ బీటీ రోడ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కాడైతే మొత్తం అంతా కూడా రిమూవ్ చేసేసి న్యూ బీటీ లేయింగ్ అనమాట. అంటే ఒక నేషనల్ హైవే వర్క్స్ ఏ విధంగా చేస్తారో దానికి తగ్గట్టుగా మించి అయితే క్వాలిటీ ఆఫ్ వర్క్స్ అయితే అవుట్పుట్ అయితే అందిస్తున్నారన్నమాట మనకైతే ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు అయితే. సో నేనైతే చూసాను అనమాట ఎంత స్పీడ్ చేస్తున్నారో అంత స్పీడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చేయాలన్నమాట ఎందుకంటే ఇంజనీర్స్కి అందరికీ. ఎందుకంటే యాజ్ ఇంజనీర్ నాకు తెలుసు మా కష్టం ఏంటంటే మా ప్రభుత్వం ఏంటంటే ఎందుకంటే ఎప్పటికప్పుడు మంచి అవుట్పుట్ ఇవ్వడం కోసం మేమైతే డే నైట్ కష్టపడుతూ ఉంటాం. మనకి చూసినట్లయితే గ్రావెల్ అనమాట ఏదైతే గ్రావెల్ ఉందో గ్రావెల్ అయితే మొత్తం లేయర్ బై లేయర్ కాంపాక్షన్ చేసేసి దాని తర్వాత అయితే మనకి రోలింగ్ చేస్తానమాట. చూసారు ఇంజనీర్స్ అందరూ వీళ్ళు ఉన్నారు. సో మనం ఎందుకంటే వీడియో అనేది స్లోగా చూపించలేకపోతే బస్ జర్నీ చేస్తున్నాం కాబట్టి బస్ జర్నీలో పిఎఫ్ స్టైల్లో మీకు అర్థమయ్యే చూపించడంగా మాత్రం చెప్తున్నమాట. అంటే ఏమేమి యాక్టివిటీ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి అవన్నీ మీకు అయితే అర్థమవుతాయి అనమాట. ఈ వీడియోని మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా చూస్తే మాత్రం మధ్యలో సగం చూసి సగం స్టాప్ చేస్తే మాత్రం మీకు అయితే అస్సలు అర్థం కాదు రోడ్ వర్క్స్ అనమాట. ఎందుకంటే నేనైతే ఈ వీడియో అనేది ఎక్కడ కూడా కట్ చేయాలన్నమాట ఉన్నది ఉన్నట్టుకైతే చూపిస్తున్నాను మ్యాక్సిమం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చూస్తే మాత్రం త్రోఅవుట్ అనమాట ఎక్కడ ఏ యాక్టివిటీ ఆఫ్ అంటే రైట్ సైడ్ ఏ యాక్టివిటీ వర్క్స్ అవుతుంది లెఫ్ట్ సైడ్ ఏ యాక్టివిటీ ఆఫ్ వర్క్స్ అవుతుంది. మనం నేనైతే నేను తాడిపత్రి నుంచి వస్తాను కాబట్టి మీకు అర్థం అంటే తాడిపత్రి నుంచి వస్తున్నప్పుడు వీఎఫ్ స్టైల్ ఇదన్నమాట. సో నేను అనంతపురం తాడిపత్రికి వెళ్ళదు కాబట్టి తాడిపత్రిని రిటర్న్ వస్తున్నప్పుడు మాత్రం వీఎఫ్ స్టైల్ అనమాట. ఎట్టి వెళ్ళినా కూడా అదే రోడ్ వర్క్స్ అయితే అవే యాక్టివిటీ ఆఫ్ వర్క్స్ కాకపోతే మీరు చూసే విధానాన్ని బట్టి మీకు అయితే లెఫ్ట్ అండ్ రైట్ అనేది మీకు అర్థమవుతుంది ఎలా చేసిందో ఆర్ చేసినమాట. చూసారు కదా మొత్తం రోడ్ వర్క్స్ అనమాట మొత్తం చాలా చాలా స్పీడ్గా అయితే చేశారన్నమాట. నేనైతే చాలా సంతోషకరమైన వాతావరణం ఎంజాయ్ చేసాను. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న యాక్టివిటీ వర్క్ ఎంత స్పీడ్ డెవలప్మెంట్ అయితే అంతగా అయితే మనం అయితే ఖచ్చితంగా మనం కూడా డెవలప్మెంట్. ఎందుకంటే మన సిటీ మన ఏదైతే ఉన్న సరౌండింగ్ ఏరియాస్ మొత్తం చాలా డెవలప్మెంట్ చేయాలన్నమాట. అప్పుడే మనకు కూడా మంచి కుతూహలమైన మంచి వాతావరణం మనది ఎంజాయ్ చేస్తామంట. ఆ ఎంజాయ్ చేసే వాతావరణంలో మనం కూడా ఉన్నామని కొంచెం సంతృప్తికరమైన వాతావరణం మనం అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తామంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకంటే ఒకప్పుడు రోడ్ వర్క్స్కి ఇప్పుడు రోడ్ వర్క్ కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. ఎందుకంటే అంతలా డెవలప్మెంట్ చేస్తాను. ఎందుకన్నా ఒకప్పుడు ఈ రోడ్ల మీద ట్రావెల్ చేసినప్పుడు ఇబ్బందికరంగా అనిపించింది అన్నమాట. రోడ్లు ఇంత దారుణంగా ఉన్నాయి ఎప్పుడు బాగు చేస్తారు ఎప్పుడు ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తారు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇంత త్వరగా చేస్తున్నారే అని అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే చాలా చాలా బాగా చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఇదే కాదు ఇంకా రోడ్ వర్క్స్ అయితే అప్డేట్ వస్తాయి మనకి తాడిపత్రి నుంచి కడప వెళ్ళే రోడ్ వర్క్స్ అయితే చాలా వరకు అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయి మనకి చిత్రావతి నది బ్రిడ్జ్ వర్క్స్ కూడా జరుగుతుందన్నమాట. చిత్రావతి నది బ్రిడ్జ్ వర్క్స్ పులివెందుల నుంచి తాడిపత్రి తాడిపత్రి నుంచి మనకి అనంతపురం ఎలాగో కడప నుంచి తాడిపత్రి రోడ్ వర్క్స్ మొత్తం అన్నీ కూడా అయితే వీడియోస్ అయితే మీకు అయితే ఇక్కడ నుంచి డే బై డే అప్లోడ్ చేస్తాను. నేను తీసినంతవరకు అయితే ఖచ్చితంగా మీకు అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోతే మీ ముందు తీసుకొస్తాను అనమాట. ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ ద బెల్ ఐకాన్ అనమాట. నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఎందుకంటే మేము చేసే ప్రయత్నం ఏముంది మీ నుంచి మేము ఆశించేది ఒక్కే ఒక్కటి లైక్ అనమాట. మీరు కానీ లైక్ చేస్తే ఖచ్చితంగా మేము ఆ లైక్ తగ్గట్టయితే మంచి అనమాట. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని తీయాలనే ఖచ్చితంగా కుతూహలం పోతుంది. మళ్ళీ ఇలాంటి వీడియోస్ మీ ముందు రావాలనే ఆలోచన అనే గుణం అనేది మాకు వస్తుంది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా మేము ఏది ఆశించలేదు మీరు కూడా మా నుంచి ఏం ఆశించలేదు ఒక్క అవుట్పుట్ అనేది అందించడానికి మేము ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా మమ్మల్ని సజెస్ట్ చేస్తారు అడుగుతున్నారు దాని తగ్గట్టు కదా మేము కూడా మంచి అప్డేట్స్ అనమాట. మన ఏపీలో ఏదైతే యాక్టివిటీ ఆఫర్స్ అవుతాయో అవన్నీ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తామన్నమాట ఇప్పటికప్పుడు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ లవ్ యూ ఆల్ జై హింద్ జై హింద్ జై హింద్.